हमारा हैदराबाद डिटेल्स चूदा विद्यार्थुलु उन्नत लक्ष्याल फोकस चेयालन्नारु गवर्नर तमिलिसै सौंदरराजन स्टूडेंट लाइफ लो एंजॉयमेंट तो एडुकेशन इंपॉर्टेंट गा चूसुकोवालनि चेप्पारु चिन्न चिन्न समस्यलकु विद्यार्थुलु कुंगिपोवद्दनि एन्नि अवांतरालु एदुरैना अनुकुन्न लक्ष्यालनि साधिंचालनि अन्नारु एन्नि इब्बंदुलु एदुरैना तानु चदुवुनि एक्कडा आपलेदनि स्पष्टं चेशारु దేశం యొక్క నాయకత్వంపై ఉపన్యాసం వ్యాస రచనతో పాటు G20 లోగో డిజైన్ చేసిన స్టూడెంట్స్ కి రాజ్ భవన్ లో బహుమతుల్ని అందజేశారు గవర్నర్. But what all the challenges you face during your academic years, but in spite of that I always encourage the students, apart from their academic activities, when we take part in other activities, not only it adds pride in our academic tenure, but it gives us confidence. So when you take part in the elocution competition or essay competition or logo making competition, and when you see your presentations, you gain confidence so that I can do. So these are the hours, more productive hours. I always say, from morning to evening, each minute should be productive. You should not waste even a single minute. And before I used to say every minute should be productive, but now I can say every minute should be super productive, because the life is more competitive, more challenging, but always with spirit. Something should be achieved. We have given birth. It is not a normal life. Just we take food, enjoy life, sleep the day, next day get up, do some homework, and then do some academic activities, again sleep. It's, life is not there for doing ordinary activities at all. We have to exemplify in our activities. We have to be an achiever. We have to be an achiever. You are the people who are going to do that. Please always have that confidence. I will do that. ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. ఏపీలో విద్యార్థులకు 20,000 స్కాలర్షిప్ ఇస్తుంటే తెలంగాణలో మాత్రం 5,500 మాత్రమే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలకు విచ్చలవిడిగా రాష్ట ప్రభుత్వం అనుమతి ఇస్తూ విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలంటూ హైదరాబాద్ బషీర్బాగ్లోని విద్యాశాఖ మంత్రి ఆఫీస్ ముందు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చేపట్టిన ఆందోళనకు కృష్ణయ్య మద్దతు తెలిపారు. ప్రైవేట్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీ వచ్చినప్పుడు ఎస్సీ హెచ్బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి చట్టం అసెంబ్లీలో చట్టం చూసి అమలు చేశాను. ఇంత జరిగినాక కూడా ఈ ప్రభుత్వానికి సిగ్గు లేకుండా ధైర్యంగా ఈ దేశంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 90% మందికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేయకపోవడం అనేది చాలా దుర్మార్గం. అందుకే వెంటనే ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్ అమలు చేయాలి. ప్రస్తుతం ఇస్తున్నటువంటి స్కాలర్షిప్ 5,500 ఇస్తున్న సంవత్సరానికి పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 20,000 ఇస్తున్నారు. ఇటు పక్కకు ఉన్నటువంటి కర్ణాటకలో 15,000 ఇస్తున్నారు. మన దగ్గర మాత్రం 5,500 ఇస్తే ఏ మూల జరిగిపోతాయి? రెండవది వెంటనే ఈ స్కాలర్షిప్లను ఏ స్కాలర్స్ను ఓయో నిబంధనలకు విరుద్ధంగా పీహెచ్డీ అడ్మిషన్లను రద్దు చేసి బలహీన వర్గాలను విద్యకు దూరం చేస్తున్నారన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. కరోనా మినహాయింపు కూడా ఇవ్వకుండా పీహెచ్డీలో ప్రవేశించిన 8 ఏళ్లకు 100,000 విద్యార్థుల పీహెచ్డీ ప్రవేశాలను రద్దు చేయటం విద్యార్థుల హక్కును కాలరాయటమే అని విమర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విద్యార్థుల ఫోరం ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించారు. పీహెచ్డీ సబ్మిషన్ కాలపరిమితిని పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది ఓయూ పీహెచ్డీ విద్యార్థుల ఫోరం. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్, రిటైర్డ్ ఆచార్యులు ముత్తయ్య కన్వీనర్లు పాల్గొన్నారు. రీసెర్చ్ స్కాలర్స్ చేస్తున్న పరిశోధన భిన్న దశల్లో ఉన్నప్పుడు ఒక డెడ్ లైన్ పెట్టి ఆ లోపల సబ్మిట్ చేయకపోతే అందరి అడ్మిషన్ క్యాన్సల్ అనే నిర్ణయం ఏదైతుందో అది చాలా ఆర్బిటరీ అయిపోతుంది. అంటే అది ఏకపక్షాన తీసుకున్న నిర్ణయం అయిపోతుంది. అందరూ ఈ ఫలానా డెడ్ లైన్ ఇవ్వాలి లేకపోతే అందరి అడ్మిషన్ క్యాన్సల్ అనేది ఉందో అది నా దృష్టిలో అది సరి అయిన నిర్ణయం కాదు. అది అంటే ఈ సిస్టమ్ ప్రకారం ఏంటంటే పిహెచ్డి అడ్మిషన్ క్యాన్సిల్ అనే విధానం లేనే లేదు. పిల్లలకు వాళ్ళ విద్యావకాశాలను బట్టి, ఉద్యోగ అవకాశాలను బట్టి, ఇతరత్ర కారణాల పరిమితులను అన్ని దృష్టిలో పెట్టుకొని
పిహెచ్డిని ఎప్పుడైనా సబ్మిట్ చేసిన విధానాన్ని ఇప్పటివరకు కొనసాగించారు అదే విధానాన్ని ఇప్పటికూడ కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాను కోరుకుంటున్నాను కారణం ఏంటంటే 70% 80% పిహెచ్డి చేసిన అబ్బాయిని పిహెచ్డి క్యాన్సిల్ చేస్తే 30% కొరకు పని చేయటం ఏంటిది అసలు ఏ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ దీని ఒప్పుకో नुमाइश लो इवाला लेडीज डे कावटंतो शॉपिंग चेयडानिकि भारीगा महिलालु तरलिवच्चारु लेडीज के स्पेशल डे केटायिंचडं हैप्पीगा उंदन्नारु महिलालु ओकवैपु कलरफुल कल्चरल प्रोग्राम्स मरोवैपु शॉपिंग चेस्तू लेडीज एंजॉय चेशारु अयिते फैमिलीतो वच्चिन वारिकि मात्रं कोद्दिगा इब्बंदुलु पड्डारु दीनिकि संबंधिंचि मरिन्नि डीटेल्स मौनिका अंदिस्तारु మహిళలకు షాపింగ్ కి విడిదీరని సంబంధం ఒంటరిగా షాపింగ్ చేయడం అంటే కొందరికి ఇష్టం అలాంటి ఛాన్సే నుమాయిష్ మైదానంలో ఈ రోజు కలిగిందని చెప్పాలి ఈ రోజు కేవలం లేడీస్ కి మాత్రమే ఎంట్రీ ఎలాంటి హద్దులు లేకుండా ఫ్రీగా షాపింగ్ చేసేందుకు నుమాయిష్ సొసైటీ ఎవ్రీ ఇయర్ ఒక డే లేడీస్ స్పెషల్ డేగా పెడుతూ ఉంటుంది ఈ రోజు జరిగిన ఈ లేడీస్ డే స్పెషల్ లో చాలా మంది లేడీస్ వచ్చి ఇంట్రెస్టింగ్ గా షాపింగ్ చేస్తున్నారు మొత్తం మైదానం అంతా కూడా లేడీస్ తో సందడిగా క్రౌడ్ గా అనిపిస్తుంది ఈ మంత పాటు కొంతమంది మహిళలు ఉన్నారు మాట్లాడదాం సో ఎలా షాపింగ్ చేస్తున్నారు లేడీస్ డే లేడీస్ కి షాపింగ్ అంటే మంచి ఇంట్రెస్ట్ అది విండో షాపింగ్ అయినా సామాన్ కొనుకోవడమైనా సో ఎలా ఉంది ఈ రోజు ఇక్కడ అయితే చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ యామ్ కమింగ్ హియర్ టు వ్యూ దిస్ జస్ట్ సింప్లీ ఐ కేమ్ బట్ ఐ యామ్ సో మచ్ అట్రాక్టెడ్ టు ఆల్ ద థింగ్స్ అన్నీ కొనాలని అనిపిస్తుంది మెయిన్గా ఈరోజు ఓన్లీ ఉమెన్స్ ఉన్నారు కాబట్టి లైక్ నో డిస్టర్బెన్స్ ఈవెన్ చైన్ స్నాచింగ్ అలా ఉంటుందని కూడా మనకి భయం అనేది లేదు అని మెయిన్ అడ్వాంటేజ్ అనిపించింది నాకు అంటే మీరు ఓన్లీ లేడీస్ వచ్చారా జెంట్స్ కూడా వచ్చారా ఎవరైనా మీకేం లెస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా వచ్చామన్నమాట వీఆర్ ఫ్రమ్ కాలేజ్ కాలేజ్ నుంచి డైరెక్ట్గా వచ్చేసాం ఫ్యాకల్టీ మీ పేరేంటి నా పేరు అశ్విని ఎలా ఉంది లేడీస్ డే లేడీస్ కోసం స్పెషల్గా ఒక రోజు ఫ్రీగా షాపింగ్ చేసుకోవచ్చు సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ చాలా బాగుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓన్లీ ఉమెన్స్ అన్నట్టు ఉమెన్స్ డే లాగా ఓన్లీ ఉమెన్స్ చాలా బాగుంది షాపింగ్ ఈరోజు ఓన్లీ ఫర్ లేడీస్ సో ఎలా ఉంది కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారా స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎలా అనిపించింది అంటే ఫస్ట్ మాకు తెలీదు లేడీస్ స్పెషల్ అని ఇక్కడికి వచ్చాక ఎంట్రన్స్లో చెప్పారు కొంచెం జెంట్స్ ప్రాబ్లం అయింది బట్ మేము ఇండిపెండెంట్గా వచ్చాము ఓన్లీ విమెన్స్ వచ్చాము మేము ఇద్దరము బాగుంది లోపల కూడా చాలా బాగుంది ఎవ్రీ ఇయర్ వస్తాం నిమాయిష్కి వాచ్ పిల్లల కోసం బ్యాంగిల్స్ అవన్నీ చాలా చాలా బాగున్నాయి అవన్నీ తీసుకున్నాం ఫుడ్ ట్రై చేశారా ఫుడ్ ఇంకా ట్రై చేయలేదు మేము 2 అవర్స్ అయింది పోలీసులు బయట సెక్యూరిటీగా క్లియర్గా చెక్ చేస్తున్నా ఓన్లీ ఫీమేల్స్ పంపించడం లేకపోతే కొంచెం ఓల్డ్ ఏజ్ జెంట్స్ని పంపిస్తున్నారు ఆ పిల్లల్ని కానీ అంటే చెక్ చేస్తున్నారు అందరినీ చెక్ చేసి పంపిస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఓన్లీ ఫర్ లేడీస్ ఈరోజు బాగుంది నేను ఎప్పుడు ఎగ్జిబిషన్స్కి వెళ్ళలేను ఫస్ట్ టైం ఎగ్జిబిషన్కి వచ్చారు నాకు ఫుల్ హ్యాపీగా అనిపిస్తున్నారు ఎగ్జిబిషన్ చూస్తే సో లోపల మొత్తం ఎక్కడ చూసినా అమ్మాయిలే సో అబ్బాయిలే మన మాటలు ఎక్సెప్ట్ స్టాల్స్ నిర్వాహకులు తప్ప సో ఎట్లా అనిపిస్తుంది ఇలా అట్మాస్ఫియర్ బాగుంది టోటల్గా అమ్మాయిలు ఉంటే బాగా అనిపిస్తుంది అబ్బాయిల డిస్టర్బెన్స్ ఏం లేకుండా అమ్మాయిలే బాగుంది ఇంట్లో వాడుకునే వస్తువుల దగ్గర నుంచి ప్రతిదీ చాలా బాగుంది ముఖ్యంగా ఈ ట్రైన్ చాలా ఎంజాయ్ చేస్తాం మేము పెద్దవాళ్ళైనా చిన్న సంక్రాంతి షాపింగ్ చేస్తాం శారీస్ తీసుకుంటాము ఇంట్లో కావాల్సినవి ఇట్లా కుషన్ కవర్స్ సోఫా సెట్స్ కిచెన్లోకి ఇప్పుడు ఇంట్లో ఏమైనా కొత్తగా పెళ్ళైతే అల్లుల కోసం కోడళ్ళ కోసం అని ఉంటాయి కదా గిఫ్ట్స్ ఇవ్వడానికి కొంచెం ఎక్కువ ఉంటాయి బట్ బార్గెనింగ్ చేస్తే బాగానే ఉంటాయి సెకండ్ వీక్ ఈ సారీయా అన్నీ ఇంకా ఇంట్లో కావాలి అదే చెప్పాను కదా మీకు కిచెన్ ఆర్టికల్స్ ఉంటాయి వచ్చిన బయట కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి వేరే స్టేట్స్ నుంచి వస్తాయి కాబట్టి మనకి ఇక్కడికంటే బాగానే ఉంటాయి శారీస్ అవి షాల్స్ లక్నౌను కాశ్మీర్వి చాలా బాగుంది ఎంతో దూరం నుంచి నుమాయిష్కి వచ్చి షాపింగ్ చేయాలనుకుంటారు అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి సడన్గా పర్మిషన్ లేదు అబ్బాయిలకి అని తెలుసుకున్న తర్వాత అటు వెనుకలకి వెళ్ళలేక ఇటు వాళ్ళతో వచ్చిన లేడీస్ని లోపల పంపించలేక కాస్త ఇబ్బంది పడ్డట్టు కూడా మనకు తెలుస్తుంది మొత్తానికి అయితే ప్రతి ఇయర్లానే ఈసారి కూడా లేడీస్ డే స్పెషల్గా నుమాయిష్లో లేడీస్ నైట్ అనేది పబ్లిక్ని అట్రాక్ట్ చేస్తుంది స్పెషల్గా లేడీస్ ఎవరైతే ఈరోజు షాపింగ్ చేయాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ప్లస్ పాయింట్గా కనిపిస్తుంది కెంపస్ నగేష్తో మోనికా 6 న్యూస్ హైదరాబాద్
సంక్రాంతి సందడి అప్పుడే మొదలైంది. సొంతూళ్లలో పండుగ జరుపుకునేందుకు జనం పల్లెలకు క్యూ కట్టారు. గ్రేటర్ హైదరాబాద్ లో నివసిస్తున్న చాలా మంది పండక్కి తమ పల్లెలకు పయనమయ్యారు. పండుగ రద్దీ కారణంగా బస్ స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఎల్బీనగర్ లో ప్యాసింజర్స్ తో రద్దీగా మారింది. ఈ నెల 13వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ఇవ్వటంతో ముందుగానే ఏపీ తెలంగాణ ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. దీంతో ఎల్బీనగర్ లోని విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా టెంట్లను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు బస్సుల అప్డేట్స్ ఇస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దక్షిణ తాజ్ మహల్ గా పేరుగాంచిన పురాతన కట్టడం పాయిగా టూమ్స్ త్వరలోనే టూరిస్టులకు అందుబాటులోకి రానుంది. దాదాపు 18వ శతాబ్దానికి చెందిన హైదరాబాద్ లోని పాయిగా టూమ్స్ ని పునరుద్ధరణ బాధ్యతల్ని ఆగాఖాన్ ట్రస్ట్ కు అప్పగించింది ప్రభుత్వం. మరో 2-3 ఏళ్లలో అందుబాటులోకి తీసుకొస్తామని ఆగాఖాన్ ట్రస్ట్ చైర్మన్ రితీష్ నందన్ తెలిపారు. అంతకుముందు ఈ పురాతన కట్టడాన్ని యుఎస్ అంబాసిడర్ ఫండ్ ఫర్ కల్చర్ బృందం సందర్శించింది. पहले काम शुरू हुआ, काफ़ी काम, थोड़ा बहुत काम हुआ है. आज इधर अमेरिकन अम्बेसडर एलिजबेथ जोन्स आई थी. उन्होंने आप सबके सामने प्लेज किया है सपोर्ट यूएस अम्बेसडर्स फंड फॉर कल्चरल प्रेजर्वेशन का. इनमें से 6 इमारतों को, जो बड़ी मोस्ट इम्पॉर्टेंट मॉन्यूमेंट्स हैं 6, उनको कंजर्व करने का. इनमें सबसे बड़ा चैलेंज ये है कि जो चूने का स्टको वर्क और मोटिव्स वगैरह हैं, इसकी जो स्किल है वो कारीगरी, उसको री इन्वेंट करना पड़ रहा है. और इसमें 2-2.5 साल लगने की उम्मीद है. आर्किटेक्चर्स किधर से आ रहे हैं? क्राफ्ट्समैन जो हैं वो लोकल क्राफ्ट्समैन भी हैं, और चूने का काम ज़्यादातर राजस्थान में होता है, तो राजस्थानी क्राफ्ट्समैन को ट्रेन करेंगे, लोकल ट्रेन करेंगे. धीरे धीरे काम होगा क्योंकि ये बहुत इंट्रिकेट काम है, और आई थिंक जब ये काम ख़त्म हो जाएगा तो ये साइट राइटफुली विल बी वन ऑफ द इम्पॉर्टेंट साइट्स ऑफ. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నీరా కేఫ్ పేరు వివాదానికి దారితీసింది. నీరా కేఫ్ కి వేదామృతం పేరు పెట్టాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్రాహ్మణ సంఘాలు నీరా ప్రాజెక్టు ముందు ఆందోళనకు దిగాయి. వెంటనే వేదం అనే పదాన్ని తీసేయాలని బ్రాహ్మణ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న గౌడ కులస్తులు బ్రాహ్మణ సంఘాల నాయకులతో వాగ్వాదానికి దిగారు. స్వచ్ఛమైన ప్రకృతి పానీయం నీరాకు వేదామృతం పేరు పెడితే కించపరిచినట్లు ఎలా అవుతుందని గౌడ కులస్తులు ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మేము పుట్టిందే దేవతల స్వరూపాన్ని అని చెప్పి అని పుట్టినాం మేము. మాట్లాడేది నాకు అర్థం కాదు. వేదం మీకే సొంతమా? వేదం నాకు సొంతం కాదు. వేదం మీకే సొంతం. తాళపత్ర గంధాలు ఎక్కడ మీరు చూసుకున్నా సరే తాటి ఆకుల మీద తప్పితే ఎక్కడ కూడా తాళపత్ర గంధాలు లేవు. పురాతనమైన ఇంత గొప్ప చరిత్ర ఉన్న తాటి చెట్టుని, తాటి యొక్క దాని యొక్క వచ్చే సురామృతాన్ని అవమానించే విధంగా వేదం అనే పేరు పెట్టద్దు అంటే వేదాలు ఎవరికైనా సమానమే. ప్రతి ఒక్క హిందువుకి వేదాలు సమానమే. కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి పనికిరాని పనులు పెట్టకండి. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో కులాల మధ్య చిచ్చు పెట్టినట్టు ఉంటుంది. దేవతలకు సంబంధించిన కళ్యాణాలు కూడా బ్రాహ్మణులు చేసిన రోజులు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు మీరు అన్నింటిలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు కాబట్టి మీరు ఆ ఉన్న విలువను తగ్గించుకోకుండా మా ఏదైతే నీరా కానీ వేదామృతం జోలికి రాకుండా ఉంటే మంచిదని చెప్పేసి మేము గౌడ సంఘాల నుంచి తెలియజేసుకుంటున్నాం. అనేక వర్గాలు ఇష్టంగా ఇచ్చాము. కష్టజీవులు ఈ కళ్ళును ప్రేమతో తాగుతారు కాబట్టి మేము సురులు దేవతలు తాగారు కాబట్టి ఈ నీరాకేపుకు వేదామృతం అని పెట్టాము. ఇది ఎవరిని కించపరచని కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందులో మేము ప్రత్యేకంగా గౌడ సోదరులకు కూడా మేము తెలియజేసేది ఒకటే, ఏ కుల వృత్తికి ఎటువంటి ప్రత్యేకత వ్యక్తులకి మేము ద్వేషలం కాదు. మా కోరిక ఒకటే, మన హైందవ ధర్మం పూర్తిగా నిలబడాలని, దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వేదం అనే పదం తీసేసి ఇంకెటువంటి పదం పెట్టుకున్నా కూడా తప్పు లేదని మా యొక్క డిమాండ్.
ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లో 7 మార్కులు కలపాలని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఫాలో అవ్వట్లేదని ప్రశ్నించారు విద్యార్థి యువజన సంఘాల నేతలు. ఈవెంట్స్ లో ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాస్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేసి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. నారాయణగూడలో పోలీస్ అభ్యర్థుల సమస్యల పరిష్కారం కోసం నిరసన చేపట్టారు. 800 మీటర్ల రన్నింగ్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అరెస్టులకు వ్యతిరేకంగా ఇవాళ నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా సమస్యల పరిష్కారం కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. రన్నింగ్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులందరికీ కూడా మెయిన్స్ ఎగ్జామ్ లో అవకాశం ఇచ్చే వరకు హైకోర్టు ఇచ్చిన తీర్పు, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లో 7 మార్కులు కల్పమని హైకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు అమలయ్యే వరకు కూడా ఖచ్చితంగా మా పోరాటం కొనసాగుతుంది. ఇంకొక మా ప్రధానమైన డిమాండ్, ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి శ్రీనివాసరావును తీసుకొచ్చి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ పెట్టడం అనేది ఇది సిగ్గుమాలిన చర్య. నియంతలాగా వ్యవహరిస్తున్నటువంటి బోర్డు చైర్మన్ శ్రీనివాసరావును పదవి నుంచి తొలగించి ఆంధ్రాకు వెంటనే పంపించాలి. వెంటనే ఆయనను పదవి నుంచి తొలగించే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే మాకు రన్నింగ్ ఉంది, 800 మీటర్స్ రన్నింగ్ పెట్టారు, షార్ట్ పుట్, లాంగ్ జంప్ అన్ని చేసాము, కానీ లైన్ పైన పడింది, లైన్ కి టచ్ అయిందని చెప్పి సిల్లీ రీజన్స్ తో మమ్మల్ని డిస్క్వాలిఫై చేశారు. ఈ రోజు పోయినసారి 2018 లో ఎనీ 2 ఈవెంట్స్ ఉండే, రన్నింగ్ ప్లస్ ఎనీ 1 ఈవెంట్ చేసిన వాళ్ళని సివిల్ కి, డ్రైవర్స్ కి, జైల్ వార్డెన్స్ కి, ఎక్సైజ్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 3 ఈవెంట్స్ పెట్టి 3 కంపల్సరీ చేయాలంటే ఎవరు చేస్తారు? మల్టిపుల్ క్వశ్చన్స్ ఏదైతే తప్పుగా వచ్చిందో వాటికి మార్కులు కలపాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా కానీ దాని అమలు చేయాలంటే టీఎస్ఎల్పిఆర్బి బోర్డు చైర్మన్ తక్షణమే బతరఫ్ చేయాలి. సంస్కృతి సంప్రదాయాల్ని పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు కూకట్పల్లి స్వచ్ఛ భారత్ అభియాన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాధవరం కాంతారావు. కూకట్పల్లిలోని హౌసింగ్ బోర్డులో స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలతో పాటు పిల్లలకు కైట్స్ ఫెస్టివల్ నిర్వహించారు. వీటిలో గెలుపొందిన వారికి బహుమతుల్ని అందజేశారు మాధవరం కాంతారావు. వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, భావితరాలకు సంస్కృతి సంప్రదాయాల్ని అందించేందుకే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కాంతారావు తెలిపారు. చిత్తరమ్మ టెంపుల్ ఇది సంస్కృతి సంప్రదాయాలు పెంపొందించే విధంగా, భావితరాలకు ఈ యొక్క సంస్కృతిని తెలిసే పరంగా ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. ఇది వారం రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలు ఉంటాయి. ఇది భావితరాలకు ఒక మంచి సందేశంగా ఉండాలని, ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు మరి అవగాహన కల్పించే విధంగా స్వచ్ఛ భారత్ యొక్క కమిటీ సభ్యులు మరి నిత్యం గత 9 సంవత్సరాలుగా మరి కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మరి చాలామంది, దాదాపు 60-70 మంది ఈ యొక్క పోటీలో పాల్గొన్నారు. చాలామంది మరి 11 గంటల నుంచి ఇప్పటివరకు దాదాపు 2.5 గంటల సేపు కలర్లతో పాటు బొబ్బెమ్మలు మరి అనేక రకాలుగా మన యొక్క సంస్కృతిని పెంపొందించే విధంగా వాళ్ళు ముగ్గులు వేయడం అనేది చాలా సంతోషం. జరుగుతున్న ఈ పోటీ చాలా అద్భుతంగా ముగ్గులు వేయడం జరిగింది. రంగుల రంగులతో కలర్స్ కలర్స్గా వేసి అందరూ ఆనందపడేలాగా ఈ ప్రోగ్రాం జరుగుతున్నది. ఈ మహిళలకే గర్వకారణం. ఇది మన సంస్కృతిని ప్రతిబింబించేలాగా ఉంది. ఈ మన సంస్కృతిని కాపాడుకోవాలంటే మనం ఇలాంటి ప్రోగ్రాంలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హైదరాబాద్ సైదాబాద్లోని లోకాయుక్త కాలనీలో అర్ధరాత్రి గుడిసెల్ని తొలగించారు రెవెన్యూ శాఖ అధికారులు. దీంతో బాధితుల్ని పరామర్శించారు సిపిఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. 50 ఏళ్లుగా ఉంటున్నామంటున్నారు బాధితులు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా గుడిసెల్ని కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్, రెవెన్యూ అధికారులు కుట్రలకు పాల్పడుతున్నారని కూనంనేని సాంబశివరావు అన్నారు. 100 కోట్ల విలువైన భూమిని కబ్జాదారులకు అంటగట్టేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతకు పాల్పడటం కరెక్ట్ కాదన్నారు కూనంనేని. బాధితులకు సిపిఐ అండగా ఉంటుందన్నారు. న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. నిన్న మీ వాళ్ళు ఏం చెప్పారు అంటే ఆర్డీఓ 2 రోజులు ఆగమన్నాడు కాబట్టి ఒక రెండు పాటు మన నర్సింగ్ గారు, లేకపోతే వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళతో పాటు మేమందరం కూడా
రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని గౌలిదొడ్డిలో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు టౌన్ ప్లానింగ్ అధికారులు. ఫుట్పాత్పై కట్టిన అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేపడతారంటూ అధికారుల్ని నిలదీశారు వ్యాపారస్తులు. తమ విలువైన వస్తువుల్ని ధ్వంసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న ఫలంగా జేసీబీలు తీసుకొచ్చి కూల్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు వ్యాపారస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఫుట్పాత్లను ఆక్రమిస్తే సహించారు లేదని హెచ్చరించారు అధికారులు. మున్సిపాలిటీ పరిధిలోని వట్టినాగపల్లి ఏరియాలో మెయిన్ రోడ్లపై అక్రమంగా నిర్మించుకొని వ్యాపారం చేస్తున్నటువంటి కొన్ని సంస్థలపై మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాటిల్లో కొన్ని హోటల్స్ ఉన్నాయి, అదేవిధంగా పాన్ షాపు, తర్వాత టీ కొట్లు ఇవన్నీ ఉన్నాయి. ఈ ఫుట్పాత్ని ఆక్రమించి ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నందుకు ఈరోజు వాటిని పోలీసు వారి సహకారంతో మా టౌన్ ప్లాన్ సిబ్బంది తొలగించడం జరిగింది. సుమారు ఎన్ని కూల్చివేశారు సార్? దాదాపుగా ఒక 7-8 స్ట్రక్చర్స్ మేము కూల్చేయడం జరిగింది. ఏమేమి ఉన్నాయి సార్? వాటిల్లో పాన్ షాప్స్ ఉన్నాయి, తర్వాత హోటల్స్ ఉన్నాయి, బేకరీ ఉంది, తర్వాత టీ స్టాల్స్ ఉన్నాయి. వీటన్నిటిని తీయడం జరిగింది. హైదరాబాద్లోని మాజీ మంత్రి నారాయణ ఆఫీసులో ఏపీ సీఐడి సోదాలు నిర్వహించింది. మాదాపూర్లోని మెలాంజ్ టవర్స్లోని నారాయణ ఆఫీసులో సీఐడి తనిఖీలు చేసింది. అమరావతిలో చట్టవిరుద్దంగా అసైన్డ్ భూములు కొనుగోలు లావాదేవీలపై అధికారులు ఆరాధిస్తున్నారు. నారాయణ సంస్థల నుంచి రామకృష్ణ హౌసింగ్ సంస్థల్లోకి నిధులు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఆ నిధులతోనే నారాయణ బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఏపీ సీఐడి దర్యాప్తు చేస్తోంది. ఇంట్లో పని మనుషులుగా చేరి యజమాని లేని సమయంలో చోరీ చేసిన ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్లో చోటు చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో యజమాని హరియంత్ ఇంట్లో నిద్రిస్తూ ఉండగా పని మనుషులు చంద్రశేఖర్, రామకిషన్లు ఇంట్లో ఉన్న 15 లక్షల నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇద్దరు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఒక అన్నోన్ ఎఫెండర్ 6:30 ప్రాంతంలో వచ్చేసి ఏకంగా వాడు లోపల పోయి ఆ టీవీ సారీ వీడియో సీసీటీవీకి ఎక్కడైతే ఉంటుందో దాన్ని కట్ చేసి వాళ్ళ ఇంట్లో నిద్రపోయే టైంలో అల్మార్ని ఓపెన్ చేసి అందులో గోడ్రేజ్ లాకర్ను దొంగిలించుకొని వెళ్ళిపోయాడు. దాని మీద మేము సైంటిఫిక్గా కాల్ డేటాస్ అన్ని క్షుణ్ణంగా పరిశీలించి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీలను కూడా గమనించి ఒక అఫెండర్ చంద్రశేఖర్ ఇంట్లో అతన్ని అదుపులో తీసుకున్నాము. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.